हाय अंडी, वेलकम बैक टू माय चैनल। मनम स्वीट पूरी चेसुकुंदामंडी। दानिकंटे मुंदुगा मीलु एवरैना ना चैनल की फस्ट टाइम वस्तुन्नट्टयिते वीडियोनी चिवरि वरकु चूडंडी, नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेसुकोंडी। इप्पुडैते मनम ई प्रासेस चूद्दामंडी। ఒక కప్పు బొంబాయి రవ్వ అండి, కప్పు కంటే కొంత తక్కువ, ముప్పావు కప్పు సుమారుగా. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నేను ముప్పావు కప్పు తీసుకున్న దగ్గర దగ్గరగా. ఒక అర కప్పు షుగర్ అండి, ఒక రెండు మూడు యాలక్కాయలు, కొంచెం నెయ్యి. ఈ కలుపుకోవటానికి పాలండి, పాలు క్వాంటిటీ ఇంత అంత అని ఏం లేదు. కలిపేటప్పుడు మనకి అర్థం అవుతుందండి, అప్పుడు చూసుకుంటూ కలుపుదాము. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఒక ఖాళీ గిన్నె తీసుకుందామండి. ఇందులోకి ఈ రవ్వ మొత్తం వేసేసుకుందాం. రవ్వని ఏ అవసరం లేదండి, పచ్చిదే రవ్వ తీసేసుకుందాము. ఇందులోకి నెయ్యి సుమారుగా ఒక స్పూన్ అండి, ఇది పెద్ద స్పూను. ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుందాము. నెయ్యి వేసుకొని కొంచెం ఇదంతా ఇట్లా కలిపేసుకుందామండి. ఇందులో సాల్ట్ అలాంటిది ఏమీ అవసరం లేదు. ఇప్పుడు పాలు మనం కొంచెం కొంచెంగా చూసి కలుపుకుందామండి. కొత్తగా చేసేవాళ్ళు జాగ్రత్త అండి, లూజ్ అయిపోతుంది. కొంచెం చూసేసుకోండి. కొంచెం పడతాయండి పాలు. చూడండి ఇట్లా పట్టుకుంటే ఇట్లా మనకి ఇట్లా ముద్దలాగా రావాలండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయినట్టండి పాలు, ఇంకా అవసరం లేదు, పాలు వేయద్దు. దీన్నే మొత్తం మెత్తగా కలిపేసుకుందాము. కలిపిన తర్వాత చూద్దాం. చూడండి ఇట్లా మనం పిండిలాగా మొత్తం ముద్దలాగా అయిపోతుందండి. చూడండి ఇట్లా మన చపాతీ ముద్దలాగా అయిపోతుంది. దీన్ని ఒక 10 నిమిషాలు నాననిద్దామండి, అప్పుడు ఇంకా స్మూత్గా అయిపోద్ది. దీన్ని ఇట్లా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననిద్దాము. ఈలోపు మనము ఈ షుగర్ని మనం పాకం పట్టుకుందామండి. గులాబ్ జామ్ పాకం లాగా దీన్ని పాకం పట్టుకుందాము. పాకం పట్టుకునేటప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. ఇందులో షుగర్ వేసేస్తాం. షుగర్ మునిగే వరకు వాటర్ వేద్దామండి. వాటర్ వేసి ఇదంతా షుగర్ అంతా కరిగిన దాకా కలుపుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి షుగర్ అంతా కరిగిపోయింది. దీనికి పాకం ఏమి రావసరం లేదండి, కొంచెం ఇట్లా మనం అంటుకున్నప్పుడు కొంచెం ఇట్లా రెండు వేల మధ్య కొద్దిగా ఇట్లా జిగురులాగా వస్తే చాలండి. అప్పుడు దాకా దీన్ని తిప్పుదాం ఇట్లానే ఇంకొక 5 నిమిషాలండి. చూడండి పాకం దగ్గరకు వచ్చేసింది, కొంచెం చిక్కబడిపోయిందండి. ఇట్లా కొంచెం మన ఇట్లా అంటుకుంటున్నప్పుడు చిక్కగా చిక్కగా తగలాలండి లైట్గా. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇందులో మనం యాలక్కాయలు కొంచెం నలగొట్టి వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం, పాకం గట్టిపడకుండా కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం.
ఇట్లా పట్టుకున్నప్పుడు మీకు అర్థమవుతుందండి, కొంచెం చిక్కగా కొంచెం లైట్గా జిగురుగా అంటుకుంటుంటుంది, అప్పుడు ఆపేసుకోవాలి పాకాన్ని. ఇప్పుడు మనం పూరీ చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు పూరీ చేసుకుందామండి. మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న ఈ ముద్దని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాం. చూడండి ఎంత బాగా స్మూత్గా వచ్చేసిందో పిండిలాగా. ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకొని మనకి చపాతీకి ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం చపాతీ చేసుకుందాం. చపాతీ చేసుకునేటప్పుడు కొంచెం పిండి వేసుకుంటా చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. పీట మీద కొంచెం పిండి వేసి ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేసుకుందాం. ఇవి మరీ పలచగా చేసుకోవసరం లేదండి, కొంచెం కొద్దిగా మందమే ఉంటాయి. చూడండి ఇట్లా మనం చపాతీలాగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒకటి ఇట్లా రౌండ్ ఉన్న చూసి వీటితోటి మనం ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఇంత మందం వస్తే చాలు. ఇట్లా ఎగస్ట్రా వచ్చిన వాటిని కూడా మళ్ళీ మనం చపాతీలా చేసి ఇట్లనే కట్ చేసుకోవచ్చండి. చూడండి ఇట్లనే మొత్తం మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇంతే చేసేసుకుందామండి. చేసుకున్న తర్వాత వీటిని కాల్చుకుందాం. చూడండి అట్లనే ఈ పిండి మొత్తాన్ని కూడా మనం చపాతీలు చేసుకొని ఇట్లా చిన్న చిన్న పూరీలు కట్ చేసుకుందామండి. మొత్తం అయినాక చూద్దాం. చూడండి పూరీలన్నీ ఇట్లా వచ్చేసుకున్నామండి. ఇదే ఇంత మందం చాలండి, మరీ మందం అయితే బాగోదు. ఈ మందంలో పూరీలన్నీ వచ్చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి వీటిని కాల్చేసుకుందామండి. కాల్చేటప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించుకుందామండి. ప్యాన్లో ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేడెక్కిందాక ఆగుదాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం వీటిని ఈ పూరీలని కాల్చుకుందాము. ఇట్లా కళాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి. ఇట్లా పూరీలాగా చక్కగా గుడ్డిపోతున్నాయో వీటిని తిరిగేసుకోవాలి. చూడండి ఈ కలర్ వస్తే చాలు. వీటిని ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఒక బౌల్లో వేసేసుకుందామండి. అన్నిటినీ ఇంతే కాల్ చేసుకోవాలి మొత్తం. చూడండి ఈ కలర్ వస్తే చాలు. మనం చేసి పెట్టుకున్న పూరీలన్నీ ఇట్లనే కాల్ చేసుకుందాం.
మొత్తం కాలిన తర్వాత పాకంలో వేసేటప్పుడు చూద్దాం చూడండి పూరీలన్నీ అయిపోయినీ ఇట్లా ఈ రంగులో కాల్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఇందాక పాకం పట్టి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకుందాం మొత్తం ఇట్లా పాకంలో వేసేసుకొని పాకంలో ఒక 10 నిమిషాలు నానిద్దామండి నానిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లోకి వీటన్నిటిని కూడా తీసేసుకుందాము చూడండి ఎన్ని పడితే అన్ని కళాయిలో వేసి ఒక 10 నిమిషాలు ఉంచి తీసేద్దాం చూడండి నానిపోయిని కొంచెం ఉట్టిని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాము మెత్తగా కుజ్జు కుజ్జుగా నాన అవసరం లేదండి కొంచెం స్మూత్ గా వస్తే సరిపోద్ది ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకొని సర్వ్ చేసుకునేటప్పుడు చూద్దాం చూడండి చూడండి టేస్టీ టేస్టీ స్వీట్ పూరీ రెడీ అయిపోయిందండి ఒకసారి ఇట్లా చేసుకొని ట్రై చేయండి